విజయవాడ విజయవాడతో నాకు ఒక అనుబంధం ఉంది మా మామగారి ఊరే నాకు చాలా సంతోషంగా ఉంది విజయవాడకి మిమ్మల్ని అందరం కలుసుకోవడానికి ఎందుకంటే నేను చాలా రోజుల క్రితం వచ్చాను ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ వచ్చి మిమ్మల్ని అందరం కలుస్తున్నాను ఈ ఆడియో ఫంక్షన్ వల్ల ఫస్ట్ ఆనంద్ గారు ఇక్కడ ఫంక్షన్ పెడతా అన్నప్పుడు ఫస్ట్ అంటే అప్పుడు వర్షం వస్తుందేమో సార్ ఒకసారి ఆలోచించండి ఎందుకంటే బయట ఫంక్షన్ కాబట్టి పబ్లిక్ ఫంక్షన్ బాగుంది కాకపోతే మళ్ళీ అది డిస్టర్బ్ అవ్వకూడదని లేదు మనంతా పాజిటివ్గా ఏమవుదో డెఫినెట్గా అని చెప్పేసి అని ఆనంద్ గారు ధైర్యం చేశారు హ్యాట్స్ ఆఫ్ టు మీ ధైర్యానికి సార్ చాలా బాగా జరిగింది ఎందుకంటే ఫస్ట్ ఈరోజు మార్నింగ్ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు వర్షం పడుతుంది కొంచెం భయపడ్డా అనమాట అయ్యో వర్షం పడుతుందేమో అని దీనికి ఎస్పెషల్లీ ఈ సినిమాకి స్టార్టింగ్ డే నుంచి ఆ దేవుడు ఆశీస్సులు ఉంటున్నాయి ఎందుకంటే ఈ స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ దేవుడే వెనక నుండి నడిపిస్తూ ఉన్నాడు ఎవ్రీ స్టెప్ ఎందుకంటే ఫస్ట్ నా దగ్గరికి ఈ స్టోరీ వచ్చింది రవి గారు అన్నయ్య రవి గారు శ్రీధర్ని పంపించారనమాట ఆల్మోస్ట్ ఒక 2.5 ఇయర్స్ బ్యాక్ శ్రీధర్ రా ఎక్కడున్నావు ఫస్ట్ కథ విన్నప్పుడు చాలా బాగుంది అంటే నేను ఈ చాలా రోజుగా ఇంత కామెడీగా నవ్వుకొని కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసి అంతనాగా నవ్వు వచ్చింది అనమాట నాకు తను చెప్పినప్పుడు కథ చాలా బాగుండింది కథ ఓకే అయిన తర్వాత వాళ్ళు 20 డేస్ తిరుపతి నడిచెళ్ళారు నిజంగా దేవుడు ఆశీస్సులు అక్కడి నుంచే స్టార్ట్ అయిందనమాట శ్రీధర్తో పాటు కోన వెంకట్ గారు గోపిమోహన్ వీళ్ళందరూ కలిసి పర్ఫెక్ట్గా స్టోరీ స్క్రీన్ ప్లే ఇవన్నీ చాలా బాగా చేశారు థ్యాంక్ యూ ఆల్ సార్ ఎందుకంటే సినిమా షూటింగ్ జరిగేటప్పటి నుంచి ఎవ్రీ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఏదో అట్లా ఓరకట్లా వచ్చేలేదన్నమాట ఎవ్రీ క్యారెక్టర్ ఒక పర్పస్ ఉంటుంది దానికి ఒక ఒక ఇది ఉంటుంది పోర్షన్ ఉంటుంది అంటే వచ్చిన ప్రతి క్యారెక్టర్ బయటికి వెళ్ళినప్పుడు ఈ క్యారెక్టర్ వీళ్ళు చేశారు కదా ఈ క్యారెక్టర్ వీళ్ళు చేశారు కదా అని అట్లా గుర్తుండిపోతుంది అనమాట మామూలుగా అనూప్ సాంగ్స్ చాలా బెస్ట్ సాంగ్స్ ఇచ్చాడు మేబీ కొంచెం నిన్ను కొంచెం కష్టపెట్టి ఉండొచ్చు అనూప్ బట్ ఎండ్ ఆఫ్ ది డే వి సక్సెస్డ్ సాంగ్స్ ఆర్ వెరీ నైస్ అందరికి చాలా బాగా నచ్చినాయి డెఫినెట్లీ ఇట్ విల్ బి సక్సెస్ ది సేమ్ క్యారెక్టర్స్ దీంట్లో చంద్రమోహన్ గారు ఎంత సీనియర్ ఆర్టిస్ట్ ఆయనతో పాటు ప్లస్ బ్రహ్మానందం గారు వాళ్ళ కాంబినేషను ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి మేడం ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళిద్దరు కాంబినేషన్ వాళ్ళిద్దరు సెట్లో చూసేటప్పుడే నవ్వు వస్తూ ఉంది మామూలు వాళ్ళు చేసేటప్పుడు మామూలు షార్ట్లు మధ్య మధ్యలో నేను నవ్వుకుంటే పక్క వెళ్ళిపోయేవాడిని పక్క వెళ్ళి ఇంకో రూమ్లో కాసేపు నవ్వుకొని మళ్ళీ వచ్చాను అనమాట అంత బాగా చేశారు అట్ ద సేమ్ టైం సంపత్ గారు అట్ ద సేమ్ టైం మదర్ గారు ప్రగతి గారు అందరు క్యారెక్టర్స్ ఒక క్యారెక్టర్ అని కాదు ప్రతి క్యారెక్టర్ చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యాయి ఈవెన్ ముఖేష్ జోషి గారి క్యారెక్టర్ కానీ అన్నీ చాలా బాగా వచ్చినాయి ఎందుకంటే డబ్బింగ్ అంటే అప్పుడు డబ్బింగ్ చెప్పేదాన్ని నేను సినిమా చూడండి మామూలుగా షూటింగ్ చేసింది డబ్బింగ్ చెప్పేటప్పుడు చూస్తుంటే అసలు పగలబడి నవ్వుతా ఉన్నా అనమాట అంత నవ్వు వచ్చింది డెఫినెట్గా అందరికీ షోర్ షార్ట్ దిస్ బిగ్ హిట్ కోన గారు చెప్పారు ఇందాక పవన్ గారికి అది ఎంత నాకు చాలా హ్యాపీ ఎందుకంటే పవన్ గారు నాకు చాలా ఇష్టం అత్తగారిని ఇది అంతగా ఎంత తెలియదు కానీ బట్ ఆ దేవుడు ఆశీస్సులతో డెఫినెట్గా ఈ సినిమా షోర్ షార్ట్ హిట్ అవుతుంది అని నేను కన్ఫర్మ్ చెప్తున్నాను ఆనంద్ప్రసాద్ గారు ఇంత ధైర్యం చేసినందుకు చాలా సంతోషం మళ్ళీ ఈరోజు అందరూ సినిమా చూసేటప్పుడు డబ్బింగ్ థియేటర్లో కూడా అందరూ చాలా బాగున్నారు ఈ సినిమాలో అని అంటున్నారు బికాస్ దట్ హోల్ క్రెడిట్ గోస్ టు ద వెట్రీ ఎందుకంటే వెట్రీ నాతో పాటు శౌర్యం శంకం మళ్ళీ ఈ సినిమా చేశాడు చాలా బాగా చూపించాడు ఎందుకంటే తనకి చాలా స్పీడ్గా అంత మంచి క్వాలిటీ ఇవ్వటం థ్యాంక్ యూ వెట్రీ ఎక్కడో వెనకున్నా ముందులుగా థ్యాంక్ యూ నేను స్వింగ్లో ఉన్నప్పుడు రింగ్లోకి ఎవరిని ఎంటర్ అయితే బాడీలు ఇలానే బౌన్స్ అవుతాయి థ్యాంక్ యూ సార్ ఇట్లాంటి డైలాగులు కాదు మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ తో హోల్ ఫ్యామిలీ కూర్చొని చూసుకొని ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా నవ్వుకుంటేనే ఉండొచ్చు దిస్ విల్ బి యువర్ ఫుల్ మీల్స్ ప్యాకేజ్ మీ అందరు చాలా కష్టపడ్డారు థ్యాంక్ యూ పేరు పేరున మా ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ బాయ్.